ది ట్రాప్ ధారావాహిక పద్దెనిమిదవ భాగం రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్లో ప్రభావతి పుట్టినరోజు సందర్భంగా ఆమె దగ్గరకు వెళ్తారు పరమేశ్వర్ కమలం వినోదిని కూడా తమతో తీసుకుని వెళ్తారు కమలాన్ని రాముకి పరిచయం చేస్తాడు భువనేష్ వినోదినిని గుడికి తీసుకువెడతాడు పరమేశ్వర్ ఇక ది ట్రాప్ పద్దెనిమిదవ భాగం వినండి మరి కాసేపటికి దేవీ అర్చన ముగిసింది ఇద్దరూ కలిసి అందించిన మాల దేవి విగ్రహాన్ని అలంకరించింది ఇద్దరూ గర్భగుడి చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసి ఆనవాయితీ ప్రకారం ఇద్దరూ వెంటనే అక్కడి నుంచి కదలకుండా గుడి మెట్ల చెప్టా కూర్చున్నారు కూర్చున్నారు అప్పుడతను చేతిలోని కుంకుమ ఆమెకు అందించాడు ఆమె ఏమీ అనకుండా కుంకుమ అందుకుంటూ ఇటు జరగండి అంటూ కుంకుమ తీసి అతని నుదుట పెట్టింది అరమోర్పు కళ్ళతో స్వీకరిస్తూ థ్యాంక్స్ అన్నాడు చప్పున స్పందించిందామె ఇదెక్కడి ఫార్మాలిటీ పరమేశ్వర్ దీనికి కూడా థ్యాంక్స్ చెప్తారేమిటి జస్ట్ లైక్ దట్ చెప్పాలనిపించింది అంతే దెన్ ఇట్ ఈజ్ ఓకే అంటూ వినోదిని లేవబోయింది అప్పుడతను ఆమెను ఆపాడు ఆగు గుడిమెట్లు ఎక్కే ముందు చెప్పావుగా నాకు చెప్పడానికి ఇంకేదో మిగిలిందని చెప్పి వెళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్తే అక్కడ ఒకటే రగలగా ఉంటుంది వదిన పుట్టినరోజు సంబరాలు ఆరంభమై ఉంటాయి అవునంటూ ఆమె తలుపుతూ గుడి చెప్టాపై నుండి లేవకుండా కూర్చుండిపోయింది అలా రివ్వున కూర్చున్నప్పుడు ఆమె మెడ నుండి చీర చీరకుచ్చిళ్ల మడతల నుండి తెరల్లా లేచిన కమ్మటి సువాసనలు అతన్ని తాకాయి అది ఉన్నపాటును చెప్పాలనిపించిందిగాని ఆగిపోయాడు సిక్స్ సెన్స్ పనిచేసినట్లుంది ఇది కాదు సమయం దానికి ఇక నేను చెప్పేదా పరమేశ్వర్ ఊ అన్నాడతను నన్ను మీ ఇంటికి పిల్లగా నాన్న పంపాలని అనుకోవడానికి మీ నాన్నకు మా నాన్నకు మధ్య అలానాడు అలరించిన చిన్ననాటి స్నేహం కారణం కావచ్చు అతడు స్పందించాడు చాలా వరకు అదే కదా అసలు కారణం చాలా వరకు కారణం అదే అన్నావు చూడు అది సబబే కానీ అసలు కారణం అది కాదు మరి అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడతను కనిపించి కనిపించని పొగమంచు వంటిది మీ కుటుంబం పట్ల మా డాడీకి ఉన్న గౌరవభావం లేకపోతే ఎంతగా బాల్యనేస్తం అలరారుతున్న కన్న కూతుర్ని క్వాలిఫికేషన్స్ మెండుగా ఉన్న కూతుర్ని ఫార్మా కంపెనీలో ఎంతో ఎత్తుకు ఎదగవలసిన కూతుర్ని అలా ఎత్తి ఇలా మీ ఇంట్లో పడేస్తాడా డాడీ అందులో నా కోసం రెండు మూడు సంబంధాలు అప్పటికే వాకిట నిల్చున్నాయిగా అంటే అన్నట్లు పరమేశ్వర్ మరొకసారి వినోదిని వైపు చురుగ్గా చూపు సారించాడు అంటే డాడీ ఇప్పటి రోజు గురించి కాదు ఆలోచించేది రేపు కూతురు మనుగడ ఎలా ఉంటుందనేది తెలుస్తున్నాడు సరే ఇప్పుడు సూటిగానే తేట తెల్లది చేస్తాను బాబాయి గారు గారు మీ ఇంట్లో ఉన్న అందరికన్నా ఎక్కువ స్థాయినున్న విద్యావంతులు వాళ్ళెందుకు మామూలు కిరాణా షాప్ మర్చెంటుగా ఉంటూ ఉన్న మీ అన్నయ్య కామేశ్వరరావుకి తన కూతురు వసంతను ఇవ్వడానికి ఉబలాట పడుతున్నారు దీనికి నేనే సమాధానం చెప్తాను మీ ఇంట్లో అలరారుతున్న కుటుంబ విలువల్ని చూసే నిజానికి మీ నివాసం స్వర్గవాసం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా మెట్టింటికి వచ్చే ఆడపిల్లలకి నరకలోకం మాత్రం కానేరదన్న నమ్మకం ఇప్పటి ఆధునిక సామాజిక పరిస్థితిలో వేగవంతమైన మనోలోకంలో ఆడపిల్లను కన్నవారికి అటువంటి నమ్మకం చాలా ముఖ్యం అతడు మౌనంగా ఉండిపోయాడు పైనున్న జేగంటను అందుకుని మోగించడానికి యాతన పడుతూ ఉన్న ఇద్దరు చిన్న అబ్బాయిలను అటు పోతూ ఉన్న ఓ భక్తుడు అమాంతం ఎత్తుకుని ఇద్దరికీ జేగంట అందేలా అందించాడు కుర్రాళ్ళిద్దరూ హుషారుగా గంట మోగించి వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉన్న అమ్మా నాన్నల వద్దకు తుర్రుమన్నారు కుర్రాళ్ళు తెలియని తనంతో తిరిగే చిన్న కుర్రాళ్ళు అందుకే ఎత్తుకుని జేగంటను అందించిన ఆ పెద్ద మనిషికి థ్యాంక్స్ చెప్పాలన్న ధ్యాస లేకుండా పరిగెత్తారు అప్పుడు వినోదిని గొంతు విని చిన్నపాటి ఉలికిపాటుతో తల తిప్పి చూశాడతను అదేమిటి అంతసేపు అంత దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయారు మరేం లేదు మా కుటుంబానికి ఇరుగు పొరుగున అంతటి గౌరవం ఉందా అని అమ్మాయిల తరఫున లాంఛనాలు చేయడానికి సంప్రదాయబద్ధంగా ఇవ్వాల్సిన వరకట్నాల ఖర్చులు తగ్గించుకోవడానికి చాలామంది అమ్మాయిల్ని మా ఇంటి అబ్బాయిలకు అంటగట్టడానికి వస్తున్నారా అని అబ్బురుపడుతూ ఉండేవాడిని అది మరీ ర్యాష్ ఫీలింగ్ ఏమో కట్నాలు కానుకలు ఇవ్వడము ఇవ్వలేకపోవడము కాదు అసలు మ్యాటర్ మీ నాన్నగారికి మీ తాతయ్య గారికి అసలు అటువంటి వ్యవహారాలు ససేమిరా నచ్చవన్నది మా డాడీకి తెలుసు విశ్వం బాబాయ్ గారికి తెలుసు మీ కుటుంబమే కాదు ఎక్కడి కుటుంబమైనా నిరాడంబరంగా అత్యాసలకు పోకుండా నిండుగా ఒడుపుగా మనుగడ చేస్తూ ఉంటే సంస్కారవంతులైన వారెవరికైనా నమ్మకము గౌరవమే కదా ఉంటుంది ఇక నా విషయానికి వస్తాను మరి కాసేపు ఓపిక తెచ్చుకొని వింటారా అదే మాట ఇక్కడ కూర్చున్నది వినడానికేగా సరే చెప్తాను నేను ముందే చెప్పినట్లు మీ ఇంటికి నేనుగా రాలేదు మామగారు డాడీతో మాట్లాడి నన్ను మీ ఇంట్లో కొన్నాళ్ళు ఉండి వెళ్ళమని పిలిచిన తర్వాతనే వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించిందో తెలుసా నా పట్ల మీరు ఎడతెరిపి లేకుండా చూపిస్తున్న ముభావాన్ని పంటి బిగువన భరిస్తూనే అనుకున్నాను నేను గాని మావగారి పిలుపొందుకుని రాకుండా ఉండిపోతే నేను చాలా మిస్ అయి ఉండేదాన్ని మీరు తప్ప ఇంట్లోని పెద్దలు చిన్నలు అందరూ ఎంత కళకళగా స్వచ్ఛంగా ఉంటారని ఆ సరదాలో ఆ వాస్తవ్య వాతావరణంలో నేనెంత త్వరగా అత్తగారి నుండి కొత్త వంటలు నేర్చుకున్నానని అప్పుడతను చప్పున సారీ అన్నాడు సారీ ఎందుకు ఆమె విస్పారిత నేత్రాలతో చూస్తూ అడిగింది నేను అవధికి మించి ఓవర్గా నటించానేమోనని పాయింట్కొచ్చారు కాబట్టి నేనిప్పుడు ఫ్రాంక్గా ఒకటి చెప్తాను నమ్ముతారా ఆసక్తిగా చూస్తూ తలుపాడతను చాలామందిలా కలవారింటి అమ్మాయి కదానని అంగలార్చుకుంటూ నా వెంట పడకుండా మా ఇంటి చుట్టూ తిరక్కుండా నీ హుందాతనం నువ్వు కాపాడుకున్నందుకు నీ అందు అభిమానమే కాదు అని చటుక్కున ఆగిపోయిందామె అతడు ఊరుకోలేదు నా యందు అభిమానమే కాక ఆమె ముఖం తిప్పుకుంది నేనిప్పుడు చెప్పను అతడు విడిచిపెట్ట దలుచుకోలేదు కాదు ఇప్పుడే ఇక్కడే చెప్పాలి గర్భగుడి ముందు చెప్పాలి నువ్వు మరీ మంకుతనంతో అడుగుతున్నావు కాబట్టి చెప్తాను నాకు మరింత దగ్గరగా జరగండి అతడలాగే ఆమె చెప్పినట్లు ఆమె ముఖం వద్దకు జరిగాడు ఇష్టం అని చెప్తూనే వెనవెంటనే అంది మరి మీకు ఈరోజే నాకు మొదటిసారి నువ్వంటే ఇష్టం చాలా ఇష్టం కలిగింది ఇంతటి మోడ్రన్ అవుట్లుక్ గల అమ్మాయి మోడ్రన్ స్టైల్ గల అమ్మాయి ఇంత లోతుగా నిష్పాక్షికంగా ఆలోచించగలదని నేనెన్నడూ ఊహించలేదు నిజంగా ఆయన చిలిపుగా చూస్తూ లేచి నిల్చున్న అతడికి చేయి అందించింది అతడు ఆమె చేతిని అందిపుచ్చుకుంటూనే ఆమె నడుం చుట్టూ చేతులు వేశాడు ఆమె నవ్వుతూ నిల్చుందేగాని అతడి చేతుల్ని తొలగించలేదు ప్రభావతి పుట్టినరోజు అనుకున్న ప్రకారం అదే రోజు సాయంత్రం హోటల్లో సందడిగా సంబరంగా జరిగింది నలుగురు చేరితేనే కదా నవ్వులు పుడతాయి నవ్వులు పుష్పిస్తేనే కదా కిలకిలా రావాలు గానం చేస్తాయి అలా గానం చేస్తేనే కదా జీవన సారానికి నాదస్వరం తోడవుతుంది అందరూ వాళ్ల ఇళ్లకు ప్రయాణమై వెళ్ళిపోయిన తర్వాత రాము కూడా తన హోటల్ రూమ్ చేరుకున్న తర్వాత వరుధిని మాత్రం కూతురుతో పాటు మిగిలిపోయింది మందాకిని అలసటతో భువనేశ్ని ఆనుకుని కూర్చుంది అప్పుడు ప్రభావతి వరూధినికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ అంది అలసినట్లు కనిపిస్తున్నావు మీ కారుని ఇంటి వరకు డ్రైవ్ చేయమని భువనేశ్ని అడిగేదా వరూధిని తల అడ్డంగా ఆడిస్తూ బదిలిచ్చింది లేదు నేను మందాకిని ఇక్కడే ఉండిపోతాం అలసట వల్ల కాదు నీకొక మంచి న్యూస్ చెప్పడానికి ప్రభావతి కనురెప్పలార్చింది గుడ్ న్యూస్ నాకా నా పుట్టినరోజుతో పాటు ఇప్పుడు మరొక గుడ్ న్యూస్ ఆ ఉక్కిరి బిక్కిరయ్యేటట్లున్నాను క్విక్ త్వరగా చెప్పి నా ఆనందాన్ని ఇనుమడింపజేయి మరీ ఎగ్జెట్ అయిపోక ప్రభా కుదటగా చెప్పనియ్యి అంటూ పనికెత్త అందించిన ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ అందుకుంది అందరూ జ్యూస్ గ్లాసులు అందుకున్న తర్వాత వరుధిని నవ్వుతూ చూసింది గుడ్ న్యూస్ నీకే కాదు మీ వారికి కూడా ఆఫీసుపైన కట్టడం చుట్టుపక్కల కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేయడానికి ప్రతిపాదన పంపాను నా ప్రతిపాదన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చాలా నచ్చింది ముఖ్యంగా మా మామగారికి మరీను మెచ్చుకోలుగా నాకు ఇవ్వడానికి ఆయన హెవీ క్యాష్ రివార్డు ప్రకటించారు మన స్నేహానికి గుర్తుగా అందులో నుంచి క్వాలిటీ వైజ్ ఖరీదైన ఇండియన్ మేక్ ఈ వెహికల్ని ప్రజెంట్ చేయబోతున్నాను ఆ మాట విన్నంతనే వావ్ అంటూ లేచి వరుధినికి చేయి అందించాడు భువనేశ్ మందాకిని లేచి ప్రభావతిని ఆనందంతో కౌగులించుకుంది గ్రేట్ ఆంటీ అంటూ ప్రభావతి ఆ అమ్మాయి తల్లి ముర్తు అక్కలు చేర్చుకుని నిదానంగా అంది గిఫ్ట్ తీసుకోవడానికి ఇది సరైన తరుణం కాదేమో వరు దేనికైనా ఒక శుభముహూర్తం సారీ ఒక సమయం సందర్భం ఉండాలి కదా నేనింతవరకు నీకేది ఇవ్వలేదు అది నాకింకా గుర్తు ఆ వెలితిని అలా ఉంచనీయకుండా నీకు ఏదైనా గిఫ్ట్ మొదట ఇచ్చిన తర్వాత నువ్వేమిచ్చినా తీసుకుంటాను అదేమిటి ప్రభా అంత తీవ్రంగా ఫార్మాలిటీస్ ఫాలో చేస్తున్నావు మన మధ్య ఇవన్నీ ఎందుకు అయినా నువ్వేమీ ఇవ్వలేదని ఎందుకు అనుకుంటున్నావు నీకు తెలియదాము గాని నాకు బోలడి ఇచ్చావు స్నేహము పాశము ఇంకా ఇస్తూనే ఉన్నావు అందువల్ల అని వాక్యాన్ని పూర్తి చేసేటప్పుడు ప్రభావతి కుడి చేతిని అడ్డం పెడుతూ అంది లేదు వరు నీకు నా నుండి స్నేహభావము సౌహార్ద్రము లభిస్తున్నాయని చెప్పినందుకు థ్యాంక్స్ ఇప్పుడో రేపో నీ నుండి ఏదో ఒక గిఫ్ట్ తీసుకోవడం తధ్యం ఇప్పటికీ ఆ టాపిక్ విడిచిపెట్టు ఓకే అంటూ లేచి వెళ్ళి వరుధినిని కౌగులించుకుంది అంతవరకు అక్కడ నిశ్శబ్దంగా వింటూ కూర్చున్న మందాకిని ఇక ఉగ్గబట్టలేక అమ్మా నాకు నిద్ర వస్తుందే నేను లేచి ఆంటీ గదిలోకి వెళ్ళి పడుకుంటాను సరేనా అంటూ సోఫా నుండి లేచింది అప్పుడు అదే అదనుగా బోనేట్ లేచి ఆ పిల్లను రెండు చేతులతో ఎత్తుకుని గుండెలకు అదుముకొని గదివైపు నడిపించాడు మిత్రురాండ్రిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వసాగారు ఫ్యాన్సీ గోడ గడియారం మ్యూజికల్ టోన్తో సిగ్నల్ ఇచ్చింది బెడ్ టైం దగ్గరైందని ఒకరోజు సాయంత్రం ప్రభావతి పూజ గదిలోకి వెళ్ళి సంధ్యాహారతి ఇవ్వలేకపోయింది ఎంత ప్రయత్నించినా మనస్సు కుదుటపరుచుకోలేకపోతుంది ఒకటి తర్వాత ఒకటిగా మనసుని మనుగడని అర్థం కాని కలత చేసింది మొన్న జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో ఎంత ఉత్సాహపూరితంగా ఎంత ఉల్లాసపూరితంగా గడిపింది మొదట చదివిన వార్త తనకు హాఫ్బీట్గా ఎమోషనల్ ఫీల్లా ఉంది సంతోషం ఉరకలు వేయించింది గుజరాత్ కచ్ జిల్లాలో డెబ్బై ఏళ్ల వయస్సు స్త్రీ తల్లయింది ఆమెకు ఎంతటి సాహసం మరెంతటి విశ్వాసం మాతృత్వంలో భార్యాభర్తల పెళ్లి నలభై ఐదేళ్ల క్రితం జరిగింది ఇప్పుడు జీవన్ బెన్ రబరి పన్నెంటి బిడ్డకు తల్లయ్యింది అనంత ఆహ్లాదకర వార్త అది తదుపరి వార్తలు రెండు ఘోరంగా ఉన్నాయి ఆగ్రహ వేషాలను తన రక్తంలో ఇమిడ్చుకున్న ఒకడు సైకో కిల్లర్గా మారి అడిగినప్పుడల్లా కాదన్న వాళ్లను అక్కడికక్కడే హత్య చేయనారంభించాడు ఫుట్పాత్ పైన పక్కన పడుకోవడానికి తనకు చోటు ఇవ్వలేదన్న ఆగ్రహంతో వరుసగా ముగ్గురు బిచ్చిగాళ్లను హతమార్చాడు అడిగినప్పుడు లేదంటే కాదంటే ఆ కిల్లర్ భరించలేకపోతున్నాడు ఎక్కడలేని కోపంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు మరొకటి కూడా అదే విధమైన కష్టం కలిగించే వార్తే ఓసీడీతో బాధపడుతూ ఉన్న మహిళ చెట్టుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది మరొక కేసులో మరొక మహిళ తనకు గర్భం దాల్చడం ఆలస్యమవుతూ ఉందని తన భర్తకు మెట్టింటికి న్యాయం చేకూర్చలేకపోతున్నానని నోట్ వ్రాసి ప్రాణాలు తీసుకుంది అవన్నీ తలుచుకుంటూ ప్రభావతి ఉన్నపాటున బరువుగా నిట్టూర్చింది తన విషయం అటువంటిది కాదు సుభాషిణి తన కడుపున పుట్టింది పెరిగింది ఆరేళ్ల వయసులో తనను దుఃఖ సముద్రంలో ముంచి వెళ్ళిపోయింది ఇప్పుడు తను తన భర్త మందాకినిలో తమ కూతుర్ని చూసుకుంటూ కాలం వెళదీస్తున్నారు కాని ఎన్నాళ్ళని అరువుకి తెచ్చుకున్న ప్రేమ అరువుకు తెచ్చుకున్న నాంతాడుతో సమానమే కదా తను మరొకమారు గర్భం దాల్చడానికి కొన్ని శారీరక సమస్యలున్నాయని తనకు తెలుసు కానీ ఇక్కడున్నది అది కాదు ప్రాబ్లం భువనేష్ అన్నీ తనకు చెప్పడం లేదు తను మనోవ్యాకులతకు లోనవుతుందని నిర్మోహమాటంగా చెప్పడానికి సాహసించడం లేదు ఎక్కడో పుట్టి పెరిగిన అనాథ పాపను పెంచుకోవడం చాలామంది అనుకున్నంత సులభతరం కాదు పాప తన స్వంతం కాదన్న వైనం డీప్ ఎమోషనల్ క్రైసిస్కి దారితీస్తుంది తనకే కాదు భువనేష్కి కూడా అటువంటి కఠిన ఎమోషన్సే ఎదుర్కోవచ్చు ప్రభావతి ఇక ఆలోచించడానికి ముందుకు వెళ్ళలేకపోయింది చప్పున లేచి గ్లాసులు నీళ్లు గడగడా తాగి పనిగెత్తకు ఓ మాట చెప్పి చకచక రోడ్డుపైకి వచ్చింది అటు పోతూ ఉన్న ఆటో రిక్షాను పిలిచి త్రిపురాలయం వైపు వెళ్ళమంది ఏదీ తోచనప్పుడు ఎటూ దిక్కు తెలవనప్పుడు ఇంట్లో బిడ్డల అరికిడి బొత్తిగా కొరవడినప్పుడు స్త్రీ మనస్సు తనువు దైవ సాన్నిహిత్యానికి ప్రతిరూపమైన ఆలయ ప్రాంగణంలోనే కథ తలదాచుకుంటుంది సున్నితమైన స్త్రీ అంతరాత్మం ఆక్రోషిస్తున్నప్పుడు చింతనే కథ ఆలంబన అందజేస్తుంది ఇంకా ఉంది ది ట్రాప్ ధారావాహిక పంతొమ్మిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి తెలుగు కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ